Kamlana Khrushyadavani Talakirna Pushpau Shri Venkatadri Shikharabharanaya Manau Anandita Akhila Mano Nayanau Tavaitau Shri Venkatesha Charanau Sharanam Prapadye Vadiponivi Nityamu Vikasinchi Undevi Bhutalamanta Vyapinchi Virajillevi Shri Venkateswara Swamivari Divya Charanara Vindalu Pratichanam Krupa Katachalato Akhila Bhaktula Manasulni Ananda Pareche Nityavasantudu Srinivasa Parabrahmam ఆ నిత్య వసంతునికి భక్తులు నిత్యము అందించే ఆర్జిత సేవే వసంతోత్సవం. ప్రతిదినం సుప్రభాత సేవతో ప్రారంభమై అనేక కైంకర్యాలను స్వీకరిస్తూ భక్తుల్ని అనుగ్రహించే పరమాత్మకు ఒకింత అలసత తీర్చటం కోసం భక్తులందించే విశిష్ట కైంకర్యమే వసంతోత్సవం. పరమాత్మకు అలసత కలగటం ఏమిటి అని సందేహం కలగవచ్చు. ఇది భక్తి లక్షణం. పరమాత్మకు సుఖము దుఃఖము ఉంటాయని కాదు, భక్తుడికి కలిగే సుఖదుఖాలు, కష్టము, విషాదము, పరమానందము ఇవన్నీ కూడా భగవంతుడి యందు భావన చేస్తూ భగవంతుడికి వాటన్నింటినీ తొలగించటం కోసం సేవలందించటం భక్తి యొక్క పరమధర్మం. అందుకే పరమాత్మ అలసిపోయారేమోనని ఆయనకు విశ్రాంతినివ్వటం కోసం ఇటువంటి కైంకర్యాలన్నీ జరుగుతాయి. వసంత ఋతువులో నిర్వర్తించే కైంకర్య విశేషం వసంతోత్సవం. కానీ మలయప్ప స్వామికి అనునిత్యం వసంతోత్సవం జరుగుతుంది. పురుషస్య విశ్వా భూతాని పాదస్యామృతం దివి పాదోర్ధ్వోదయిత్ పురుషః పాదోస్యేహ భవత్ పునః తతో విశ్వం వ్యక్రామత్ శనానశనే అభి తస్మాత్ విరాడ జాయత విరాజో అధిపురుషః జాతోత్యరిచ్యత పశ్చాత్ భూమిమథో పురః యత్పురుషేణ హవిషా ఏవా యజ్ఞమతన్వత వసంతో అస్యాసీదాజ్యం రేష్మ ఇద్మ శరద్ధవిః సప్తాస్యా సన్వరిధయః సప్తసమిధః కృతాః దేవా యద్యజ్ఞం తన్వానాః అధ్నన్ పురుషం పశుం తం యజ్ఞం వర్హిషః ప్రోక్షన్ పురుషం జాతమగ్రతః తేన దేవా అయజంత సాధ్యార్షయశ్చ తస్మాద్యజ్ఞాత్ సర్వహుతః సంహృతం వృషదాజ్యం పశోగుస్తాగుశ్చక్రే వాయవ్యాన్ ఆరణ్యాన్ గ్రామ్యాశ్చ తస్మాద్యజ్ఞాత్ సర్వహుతః రజః సామాని జజ్ఞిరే ఛందాగుంసి జజ్ఞిరే తస్మాత్ తస్మాదజాయత తస్మాదశ్వా అజాయంత ఏకేచో భయాదతః గావోహ జజ్ఞిరే తస్మాత్ తస్మాద్ జాత అజావయః యత్ పురుషం యదధుః ప్రతిధాయ కల్పయన్ ముఖం కిమస్య కౌ బాహూ కావురూపాదావుచ్యేతే బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహురాజన్ యః కృతః ఓరో తదస్య యద్వైష్యః తద్భ్యాగం శుద్ధ
రుద్రో అజాయత చంద్రమా మనసో జాతః రక్ష సూర్యో అజాయత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాత్ వాయురజాయత అభ్యాసీదంతరిక్షం శీర్ష్ణోద్యోః సమవర్తత అభ్యాం భూమిర్దిశ శ్రోత్రాత్ తథా లోకాగం అకల్పయన్ వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విజిత్య ధీరః నామాని కృత్వాభివదన యదాస్తే ధాతా పురస్తాద్యముదా జహార చక్రః ప్రవిద్వాన్ ప్రదిశశ్చ తస్రః తమేవం విద్వానమృత ఇహ భవతి నాన్యః పంథా అయనాయ విద్యతే యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ దేహనాకం మహిమానః సజంతే తత్ర పూర్వే సాధ్యాః సంతి దేవాః అభ్యః సంభూతః పృథివ్యైరసాచ్చ విశ్వకర్మణః సమవర్తతాధి తస్య త్వష్టా విదధత్ రూపమేతి తత్పురుషస్య విశ్వమాజానమగ్రే వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ తమేవం విద్వానమృత ఇహ భవతి నాన్యః పంథా విద్యతే జనాయ ప్రజాపతిశ్చరతి గర్భే అంతః అజాయమానో బహుధా విజాయతే తస్య ధీరాః పరిజానంతి యోనిం మరీచీనాం పదమిచ్ఛంతి వేధసః యో దేవేభ్య ఆతపతి యో దేవానాం పురోహితః పూర్వో యో దేవేభ్యో జాతః రుచాయ బ్రాహ్మయే రుచం బ్రాహ్మం జనయంతః అగ్రే తదబ్రువన్ యస్త్వైవం బ్రాహ్మణో విద్యాత్ తస్య దేవా అసన్వశే శ్రీశ్చ తే లక్ష్మీశ్చ పత్న్యౌ త్రే పార్శ్వే నక్షత్రాణి రూపం అశ్వినౌ వ్యాత్తం ఇష్టం మనిషాణాం మనిషాణా సర్వం మనిషాణా ఓం సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వన్నారాయణం దేవమక్షరం పరమం ప్రభుం విశ్వతః పరమన్నిత్యం విశ్వన్నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్ మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం నారాయణ పరం బ్రహ్మ తత్వన్నారాయణ పరః నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణ పరః యచ్చ కించిజ్
jagat yasmin drushyate shruyate piva antar bahishcha tat sarvam vyapya narayana sthitah anantam avyayam kavim samudrentam vishvashambhuvam padmakosha pratikashago hrudayam chapyatho mukham adha nishtya vidasyantunabhyam uparitishthati hrudayam tadvijaniyat vishpasyayatanam mahat santadagam shilabhistulam vatyakosha sannibham tasyante sushirago sukshmantasmin sarvam pratishthitam tasya madhye mahanak nirvishvarchir vishvato mukhah sokra bhukvi bhajan tishthan aharamajarah kavihi santapayatisvandehamapadadalamastagam Vasantotsavamlo కమనీయ తులసీ మాలాలంకృతులై ఉభయ దేవేరులతో కూడి విరాజిల్లుతున్న మలయప్ప స్వామి కన్నులకు విందు చేస్తున్నారు. తులసీమాలతో మురిసిపోతున్నారు స్వామి. ఎందుకుని? తులసి అంటే ఇష్టం శ్రీమన్నారాయణునికి, కపిల గోవులంటే ఇష్టం. ఈ రెండూ ఇష్టమైనవి, అత్యంత ప్రీతికరమైనవి శ్రీ మహావిష్ణువుకు అని ఆగమశాస్త్రాలు నిర్దేశించినాయి. తులాం శ్యతి ఇతి తులసీ అని నిర్వచనం. అంటే సాటిలేనిది అని అర్థం. ఎందులో సాటిలేనిది అంటే గొప్ప ఫలితాలను ఇవ్వటంలో, సమస్త ప్రాణికోటికి శుభాలను చేకూర్చటంలో, పుణ్యములను కలిగించటంలో తులసి సాటిలేనిది. తులసి కోట పుణ్యముల ఊట, అది భక్తికి రాచబాట. సాధారణంగా ప్రతి ఒక్కరూ తులసి ఆకు ఒక్కటే కోసి దానితో మాలలు కట్టాలనుకుంటారు, కానీ అలా కాదు. తులసి దళం అంటే మూడు ఆకులతో కూడినటువంటి సమూహం ఏది ఉందో ఆ తులసి దళాన్ని స్వీకరించాలి. ఆ తులసి దళమంటే పరమాత్మకు ఎంతో ఇష్టం. ఉభయ దేవేరులు, మలయప్ప స్వామి తులసి మాలాలంకృతులై సమస్త భక్త కోటిని అనుగ్రహిస్తున్నారు. సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని వేదము అభివర్ణించినట్లు సహస్రశీర్షుడు, సహస్రనాముడు, సహస్రపాత్ అయిన ఆ పురుషోత్తముడికి సహస్రధారా పాత్రాభిషేకం అజస్ర పుణ్యఫలం. అంతేకాదు, ఈ సమస్తమైన వసంతోత్సవ వైభవాన్ని కన్నులార వీక్షించిన భక్తకోటి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా వీక్షించినటువంటి భాగవతులకు అందరికీ ఉత్సవ ఫలితం నిశ్చయంగా కలుగుతుంది. యః కురుతే భక్త్యా తస్య కాయకృతం పాపం తక్షణాదేవ నశ్యతి అని మరీచి మహర్షి చెప్పినట్లుగా, భక్తితో ఎవడైతే భగవంతునికి ఉత్సవం నిర్వర్తింపచేస్తాడో, ఉత్సవాన్ని వీక్షిస్తాడో, అతను ఈ శరీరంతో చేసిన పాపమంతా ఆ క్షణంలోనే నశిస్తుంది. సమస్త జనులకు శుభం కలుగుగాక. శీరుష పురుష సహస్రాక్ష సహస్రపాద సభూమిం విశ్వతో వృత్వా అత్యధిష్ఠత్ దశాంగులం పురుష ఏవేదగుం సర్వం యద్భూతయ్యచ్చ భవ్యం ఉదామృతత్వస్యేషానః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అదోజ్యాయాగుశ్చ పూరుషః పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధ్వబుధైత్ పురుషః పాదోస్యేహ భవాత్ పునః తతో విశ్వం వ్యక్రామత్
Sashana Nashane Priyarapya Anantaraya Yatharvasto Modira Travuttama Maharpapati Dharvasya Pyei Dharvasya Jityei Dharvame Vatena Apnoti Dharvanyayati Hari Om.